జగన్ మోహన్ రెడ్డి గారు గతంతో పోలిస్తే అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఎంత తేడా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడు ఎంత ఓపిగ్గా ఎంత ప్రశాంతంగా ఎంత పేషెన్సీతో ముందుకు వెళ్తున్నారు ఎంత పేషెన్సీతో పరిపాలన సాగిస్తున్నారు ప్రతిపక్షం ఎన్ని ఇబ్బందులు ఎన్ని చికాకులు తెచ్చిపెడుతున్నా సరే మౌనంగా చాలా ఓపిగ్గా సమాధానం చెబుతూ ముందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే పార్టీలో ఉన్న కొంతమంది నేతలకు ఇది అర్థం కావట్లేదా అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత పేషెన్సీతో ఉన్నారు ఒకప్పుడు దూకుడు ఒకప్పుడు లాంటి అగ్రెసివ్ నిర్ణయాలు ఇప్పుడు తగ్గాయి పార్టీలో ఇది ఎందుకు గమనించట్లేదు కొంతమంది దీన్ని గనక చేతగాని తరంగా తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే హెచ్చరికలు చేస్తున్నారు కొంతమంది సీనియర్ నాయకులు వైసీపీ నుంచి అయితే ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిందో వైసీపీ ప్రభుత్వం చాలామంది అంటే అప్పటి వరకు పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలామంది కష్టపడ్డారు అందరూ కష్టపడితేనే ఆ స్థాయి విజయం దక్కిందనేది ఒప్పుకోవాల్సిన సత్యం అయితే అందరికంటే ఎక్కువ జగన్ గారి మార్క్ ఎక్కువ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం అయితే ఇదే నేపథ్యంలో గెలిచిన తర్వాత చాలామంది కొంతమంది ఎంపీలు కానివ్వండి కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి సరిగ్గా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలను చూసుకోవడం అక్కడ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే పనిలో ఇక్కడ వాళ్ళు పదవిలో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ప్రజా పరిపాలనను ఇక్కడ విధానాలన్నింటినీ కూడా గాలి కొదిలేశారు అనే ప్రచారం జరుగుతుంది ప్రధానంగా రాయలసీమ జిల్లాలో 4 ఎంపీలు అయితే చాలా దూరంగా ఉంటున్నారంట ఎక్కువ వాళ్ళు హైదరాబాద్లే తప్ప హైదరాబాదు బెంగళూరులే తప్ప సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది కూడా రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అందాయంటే అయితే ఇక్కడ 2 వెర్షన్లు ఒకటి కాస్తంత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు దగ్గర వరుసు అవ్వడం ఒక కారణం అదే నేపథ్యంలో సన్నిహితుల్ని ఇబ్బందులకు గురి చేయడం ఎందుకులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండడం అంటే సన్నిహితులే కదా అని చెప్పి మౌనంగా ఉండడం ఇవన్నీ వాళ్ళు గమనించి ఈ తరహా ప్రవర్తన చేస్తున్నారు కాస్తంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ గమనిస్తున్నారు అనేది ఇప్పుడు కొంతమంది చెబుతున్నమాట గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా ఉంటే కనుక ఇప్పుడు విషయం వేరేలా ఉండేది కానీ చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారు అయినా దాన్ని లైట్ తీసుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక దాని మీద సీరియస్గా ఉండి వాళ్ళు బాధ్యతగా లేకపోతే కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానాల్లో వేరే వాళ్ళని పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళకే సీట్లు కేటాయిస్తారా అనే నమ్మకం కూడా కోల్పోవాల్సి వస్తుంది అనేది కొన్ని రాజకీయ హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పటికే చాలా రకరకాల వెబ్సైట్స్లో కానివ్వండి సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు ఫోటోలు కూడా హల్చల్ చేస్తున్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఓపికను పేషెన్సీకి సొంత పార్టీ నేతలే పరీక్ష పెడుతున్నారా అనేదే ఇప్పుడు ఒక చర్చనీయాంశం అవుతున్న అంశం మొత్తం మీద వాళ్ళల్లో కూడా మార్పు రావాలి అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.